నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక గ్రామంలో గత 7 సంవత్సరాలుగా జరుగుతున్న విధంగా ఈ సంవత్సరమం కూడా సంక్రాంతి రోజు రాష్ట్ర స్థాయి ఓల్డ్ కేటగిరీ ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగినది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వంటేరు వేణుగోపాలరెడ్డి హాజరయ్యారు. ఎడ్ల బండలాగుడు బలప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన మైదుకూరుకు చెందిన కుర్రా వెంకటేష్ యాదవ్ ని సత్కరించి ప్రథమ బహుమతి మొత్తాన్ని 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. రెండవ స్థానంలో నిలిచిన పాపిరెడ్డి వెంకటరమణారెడ్డికి చెందిన పూసలవారిపల్లె కడప జిల్లా నుంచి వచ్చిన ఎద్దులు 3,301 అడుగులు లాగాయి. వీరికి ఇందూరి బ్రదర్స్ 40,000 రూపాయలు బహుమతి అందజేశారు. అలాగే మూలే ప్రసాద్ రెడ్డి పోతిరెడ్డి పల్లె కడప జిల్లాకు చెందిన వృషభాలు 3,094 అడుగులు లాగాయి. వీరికి వేలమూరి బ్రదర్స్ 30,000 రూపాయలు బహుమతి అందజేశారు. తొగరశెట్టి వెంకటేశ్వర శర్మ చీపాడు గ్రామం కడప జిల్లా నుంచి రాగా 2,919 అడుగుల లాగాయి. వీరికి 20,000 రూపాయలు పున్నమి రోసి రెడ్డి అందజేశారు. వినుకొండ రఫీ బద్వేల్ నుంచి తెచ్చిన ఎద్దులు ఈ పోటీలో బండను 2,731 అడుగులు దూరం లాగాయి. వీరికి 15,000 రూపాయలు దేవరపల్లి కొండారెడ్డి బహుమతిగా అందజేశారు. పోటీల అనంతరం బ్రాహ్మణక్రాక సంక్రాంతి సంబరాల కమిటీ సభ్యులు ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వంటేరు వేణుగోపాల్ రెడ్డిని ఘనంగా సత్కరించడం జరిగింది. వెంటనే మరి ఈ యొక్క ఇద్దరు పంజాలు ఎన్ని కోసం తీసుకుంటే ఈ ఊళ్ళో మరి అందరూ పార్టీగా మతానికిగా రాష్ట్రానికి అత్యంతగా కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగేటట్టుగా చేస్తున్నారు. దీన్ని మరి ఇంత ఉత్సాహంగా జరుగుతున్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా ఈ యొక్క మన మేనేజ్మెంట్ అంతా కూడా అందరినీ కూడా యువత బ్రాహ్మణ కాక యువతను కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేదానికి తప్పకుండా ప్రోత్సహిస్తా అని చెప్పి తెలియజేస్తూ నా కొట్టేస్తున్నా.